పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ లాసాల లలిత కళావేదికలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శివశంకర్, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు। అనంతరం కార్యక్రమానికి మొదటిగా జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామరెడ్డి అధ్యక్షతన వహించి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కలిసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు। అనంతరం రహదారి భద్రతా వారోత్సవాల ఆవశ్యకతను అతిథులు డ్రైవర్లకు అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, డ్రైవర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు। యాక్సిడెంట్ జరిగినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హై వెలాసిటీ యాక్సిడెంట్. ద వేగంగా ఎల్లి గుద్దినప్పుడు ఎముక రెండు ముక్కలు, మామూలుగా మనం నడిచి బండి బైక్ మీద నుంచి పడిపోతే రెండు ముక్కలు అవడానికి అవకాశం, కానీ అదే ఫోర్స్ గా వచ్చి ఒక కారు లేకపోతే బస్సు గుద్దినప్పుడు ఆ వేగానికి 10 ముక్కలు అవడానికి అవకాశం. ఇప్పుడు ఒక గ్లాస్ మనం కింద పడేస్తే రెండు ముక్కలు అయితే దాన్ని అడిగించడం ఈజీగా, కానీ అదే 10 ముక్కలు అయింది అనుకోండి మళ్ళీ మనం పెట్టగా మళ్ళీ తిరిగి ఇదే పరిస్థితి డాక్టర్ కూడా పది ముక్కలు 20 ముక్కలైన ఫ్రాక్చర్ ని నార్మల్ గా తీసుకురావాలంటే చాలా కష్టం. ఒక్కోసారి మళ్ళీ నార్మల్ గా తీసుకురాగలం, ఒక్కోసారి తీసుకురాలేకపోగలం. అలాంటప్పుడు ఎంతో కొంత డిజేబిలిటీ అనేది కూడా తీలో మిగిలిపోదు. సో అందుకని జరగకుండానే ఉండాలి, జరగకుండా తీస్తే ఎమ్మెల్యే గారు నేను ఒక మంచి ఉచిత వైద్య శిబిరాన్ని చక్కగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరికి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.